రూపాయి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఫలితాలే వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతాయన్నారు. మైనార్టీ సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ ను అక్బరుద్దీన్ పొగడ్తలో ముంచెత్తారు. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కేసీఆర్ కు సీఎం పదవి చాలా చిన్నదని, ఆయన స్థాయికి ఇంకా పెద్ద పదవులు ఉండాలని అభిప్రాయపడ్డారు. చంద్రశేఖర్ రావు సాహబ్ కో సిర్ఫ్ ఏక్ చీఫ్ మినిస్టర్ కి నజర్ సే యా హైసియత్ సే దేఖతే యా ఇజ్జత్ యా ఎహ్తిరామ్ నహీ కర్తే బల్కి మై యే కహూంగా కి చీఫ్ మినిస్టర్ కి శఖ్సియత్ ఉన్కే లియే బహుత్ ఛోటీ హై, బహుత్ ఛోటీ హై. ఇస్లియే కి యే వో శఖ్సియత్ హై జిస్నే తెలంగాణా కో హాసిల్ కియా. తెలంగాణా కో హాసిల్ కర్నా కోయి మామూలీ కామ్ నహీ థా. లోగ్ బోలెంగే కి హమ్నే తాయిద్ కి, హమ్ భీ సాథ్ దియే, హమ్ భీ జుడే హువే థే. అరే యే శఖ్సియత్ కి తాఖత్ ఔర్ కామ్యాబ్ స్ట్రాటజీ కి నతీజా థా కి ఆప్కో భీ జుడనా పడా. అగర్ కోయి కహతా హై కి హమ్ దియే తో ఆప్ నహీ దియే, దేనా పడా. తో యే కిస్కి కామ్యాబీ హువీ? అగర్ కహతే హై కి హమ్నే హాసిల్ కియా, హమారీ లీడర్ నే దియా, హమారీ హుకుమత్ నే దియా, తో సవాల్ యే హై కి ఆప్నే ఆప్కీ లీడర్ కో క్యా దియా? యే జగా దిలా ది. ఫిర్ కహతే కి క్యా కియా? అరే ఆజ్ ఇత్నీ సైలెన్స్, ప్లీజ్ సైలెన్స్, ఇత్నీ బిల్బిలాహట్, ఇత్నీ పుకార్ క్యూ, ఇత్నీ క్యూ? ఆప్కో భీ మౌకా హై, ఆప్ బోలియే. आप अगर आप बोलना चाहते हैं तो बोलिए, मैं बैठता हूं. इंशाल्लाह वो वक्त कभी नहीं आएगा. कम से कम 2019 में तो नहीं आ सकता. बेफिक्र रहिए, मजलिस और टीआरएस मिलकर फिर से 2019 में आएगी और तारीख को दोहराएगी. జిస్ తరీకే జీహెచ్ఎంసీ మే సఫాయా హువా, ఏక్ భీ నీ ఆయా సాహబ్. వోహీ ఏక్ వోహీ సఫాయా ఇన్షాల్లా 2019 మే తెలంగాణా మే భీ హోగా. సమజ్దార్ అవామ్, బేవఖూఫ్ నహీ అవామ్. ఆప్ అవామ్ కో సిర్ఫ్ హథేలీ మే జన్నత్ దిఖా కే, సునేహరీ ఖ్వాబ్ దిఖా కర్ ఇక్తిదార్ పే నహీ బైఠ సక్తే. వో దౌర్ గయా, अब ये सोशल मीडिया का दौर है. आवाम देखती है कि कौन क्या कर रहा है या नहीं कर रहा है. अरे काम हो रहा है और होते हुए काम की निशानियां मैंने बयान की है. నోట్ల రద్దు, జీఎస్టీపై తెలంగాణ అసెంబ్లీలో దుమారం రేగింది. ఈ అంశాలపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టింది. వాటి వల్ల రాష్ట్రంలో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై చర్చించాలని ఉత్తమ్ జానారెడ్డి స్పీకర్ను కోరారు. అయితే చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఉండగా స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం నిరసన తెలపాలని, ప్రసంగాలు వద్దని సీఎం సూచించారు. దీంతో సభలో గందరగోళం మధ్య కాంగ్రెస్ వాకౌట్ చేసింది. నోట్ల రద్దు మూలాన జరిగినటువంటి పరిణామాలు, అందుకు ప్రజలు, రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్నటువంటి అనేక చిక్కుల గురించి మేము అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చాం. అది వాస్తవంగా జరిగిన పరిస్థితులు, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న ఇక్కట్లు, ఇక రాబోయే పరిణామములు కూడా ఏ విధంగా పరిష్కరించాలనే దానికి చర్చ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. చర్చకు అనుమతి ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడే డిస్కషన్ ఉంటది అధ్యక్ష. స్పీకర్ సార్, డిజర్వ్ చేసినాం, డిజర్వ్ స్పీకర్ సార్. ప్రొటెస్ట్ అడుగుతుంది అధ్యక్ష. మాట్లాడుతున్నారు, కూర్చోండి అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు కూర్చోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్లీజ్ ప్లీజ్ రెజ్యూమ్ అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష, ఈ విషయానికి సంబంధించి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎందుకంటే జిఎస్టీ అనే మాట అమల్లోకి వచ్చిన మాట వాస్తవం, డిమానిటైజేషన్ జరిగిన మాట వాస్తవం, అందులో ఏది అబద్ధం లేదు. దాని దరిమిల ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్రాల మీద ఉంటాయి కాబట్టి మనం చర్చ చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, నా ఉద్దేశం ప్రకారంగా చర్చ శాసనసభలు జరిపి దానికి ఉండేటువంటి మంచి చర్యలు మాట్లాడితే మనకు కూడా మంచిది. ఈరోజు కాంగ్రెస్ వారు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరమే లేకుండా నాకు తెలిసి, ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళ పార్టీ ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వారికి అడిగినట్టున్నారు.
అంత మాత్రం చేత ఎవరికి పోయేది ఏం లేదు. వారు తెలియజేసుకోండి, తెలియజేసుకుని పండితే స్పీకర్ గారు సార్ ఆన్ 8th November లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మేడ్ అన్ అనౌన్స్మెంట్ దట్ హెస్ డిస్ట్రాయ్డ్ ది ఇండియన్ ఎకానమీ. ఈ నోట్ల రద్దు కార్యక్రమం వల్ల దేశ ఆర్థిక ప్రగతికి తీవ్రమైన నష్టం జరిగింది. ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు, చిన్న సన్నకారు రైతులకు, చిన్న వ్యాపారులకు, సామాన్య ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగింది. వాయిదా తీర్మానం మీద నిరసన తెలియజేస్తామంటే ఓకే అధ్యక్ష, వారు మొత్తం చిన్నకారు రైతులు సన్నకారు రైతులు దేశమే మాకు కరెక్ట్ కాదు అధ్యక్ష. డిమానిటైజేషన్ వల్ల, ఫాల్టీ జిఎస్టీ వల్ల ఈ దేశంలో ఆర్థిక ప్రగతి వెనక్కిపోయింది. కోట్లాది మంది ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెట్టారు. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పెడదు. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం తుగ్లక్ లైక్ ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ టు మూవ్ ది మోషన్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ది తెలంగాణ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2017. దట్ లీవ్ బి గ్రాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద తెలంగాణ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2017. మోషన్ మోడ్ ది క్వశ్చన్ ఇస్ దట్ ది తెలంగాణ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2000 be introduced. Those who are for the motion please say aye. Those who are against please say no. I have it, the motion is carried and the bill is introduced. Tea break for 15 minutes.